నమస్కారం అండి. సో రఘు గారు, సో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు నిన్న వ్యాఖ్యలు చేశారండి, బీజేపీతో మేము విడిపోవటానికి కారణం, మేము కేంద్రంతో మంచిగా ఉండి విడిపోవటానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదానే అని చెప్పేసి నిన్న వ్యాఖ్యానం మనం చూసాం. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చండి? వాస్తవం ఉందంటారా దీంట్లో? అసెంబ్లీలో చెప్పింది వాస్తవం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, భావితరాలకు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కనబడాలి, ఆర్థికంగా, వ్యాపారంగా, వ్యవహారంగా, మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పే మన మోడీ గారిని ఓటికి 10 సార్లు ఆయన చెప్పారు. 29 సార్లు నేను ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేశానని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక హోదాకి సరిపడ ప్యాకేజీ ఇస్తామన్నా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజున పాలకుల యొక్క మరి ఎన్నిసార్లు నచ్చ చెప్పిన ఆయన మొండితనంగా నేను ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను కానీ ప్రత్యేక హోదా నేను ఇవ్వనని అన్నా సరే మరి ఎన్నిసార్లు ఆయన బతీలాడి రిక్వెస్ట్ చేసినా కాని బట్ పరిస్థితుల్లోనే బీజేపీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది కానీ కావాలని బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు వైరం పెట్టుకోలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన బీజేపీతో వైరం పెట్టుకున్నారు తప్పించి వ్యక్తిగత వైరం మాత్రం కాదు. ప్రత్యేక హోదా కోసం అభివృద్ధి కోసం దెబ్బతిన్నానైతే ప్రత్యేక హోదా కోసమే నేను రాజకీయంగా దెబ్బతిన్నానని కూడా వ్యాఖ్యానించడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మనం దీన్ని ఎలా తీసుకోవచ్చంటారండి? ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ప్రత్యేక హోదా సాధించడంలో, ప్రత్యేక హోదా సాధిస్తానంలో ఈ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా సాధించలేదు అనేది ప్రజల్లో చిన్న అనుమానం వచ్చింది. ఈ లోపల జగన్ గారు చెప్పుకొచ్చారు, మాకు 25 సీట్లకి 20 గెలిపించండి, 25 గెలిపించండి, నేను బీజేపీ మెడల్ ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఆయన ఇచ్చిన హోదా ప్రజలు నమ్మి వేశారు. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అసెంబ్లీలో, మా నాయకుడు గారు కూడా చెప్తున్నారు, మీరు తీసుకురండి, తీసుకొస్తానన్నారు, నేను మీకు సపోర్ట్గా ఉంటాను అన్నారు. అంటే ఇక్కడ ఆయన రాజకీయ పదవి కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పి మరొకసారి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన. ఆ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం నడవాలండి, అమరావతి నడవాలి, రాష్ట్ర ప్రభుత్వం నడవాలి, కొంత పనులు నడుస్తుంటే మెల్లిమెల్లిగా దాన్ని డెవలప్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకుందాం, ప్యాకేజీకి ఒప్పించుకొని ప్యాకేజీ నుంచి హోదాకి మారుతాము అని రిక్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి ముందు ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్యాకేజీని ఎంజాయ్ చేస్తూ హోదాకి అప్గ్రేడ్ అవుదాం అనే ఉద్దేశంతో ఆ రోజున పరిస్థితుల్లో, ఆ రోజున కాలగామన పరిస్థితుల ప్రకారం ఆ రోజున ఒప్పుకున్న మాట యథార్థం అది కాదనట్లేదు కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రత్యేక పరిస్థితుల ప్రకారం ఒక మాట, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి కాదండి, ఎప్పటికీ కూడా ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ చంద్రబాబు ఒక్కసారి కూడా లేఖ రాయలేదు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి. నీతి ఆయోగ్ ఏర్పాటయ్యేదాకా చంద్రబాబు దాని గురించి పట్టించుకోలేదు అనేది జగన్ వాదన అండి ప్రధానంగా. సార్, రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ఒక కేంద్ర ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం నుంచి మోడీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కొంత పీరియడ్ స్టార్ట్ అయ్యడానికి కొంత గ్యాప్ పడుతుందండి. సో ఆ గ్యాప్ పట్టినప్పుడు ఈ లోపల ఆగస్టులో మన మోడీ గారు ప్రణాళిక కమిషన్ రద్దు చేస్తూ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసిన ప్రణాళిక కమిషన్ రద్దు చేశాక ఇప్పుడు ఎన్నికైంది మే నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక ఆఫీసర్ దగ్గరికి కానీ ఒక అప్గ్రేడ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళంగానే వార్ ఫుడ్ బేసిక్లో చేరు, దాని కింద అధికారులకు ఇచ్చి దానిపై నోట్స్ తెప్పించుకొని దానిపై ఒక నిర్ణయం నివేదిక ప్రకారం వెళ్తారు. ఇష్యూ మీద వారం రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక నుంచి అడుగుతున్నారు, ప్రతీది అడుగుతున్నారు. ఆయన నిన్న ప్రతీది ఏ రోజున ఎవరిని కలిసింది ఎప్పుడు కలిసింది కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు అవును, వారు దండలు వేశారు, శాలువాలు కప్పారు, మెమోరియల్ ఇచ్చారని చెప్పి వ్యంగ్యంగా పైలట్ చంద్రబాబు మెంటోలు ఇచ్చారు. చంద్రబాబు లేఖ రాయలేదు గవర్నమెంట్ కి ప్రత్యేక హోదా గురించి, నీతి ఆయోగ్ ఏర్పాటయ్యేదాకా లేఖ అనేది రాయలేదు. ఒకవేళ లేఖ రాసి మాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది. మోడీకి తల వంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు పాకులాడాడు, ప్రత్యేక ప్యాకేజీ కోసం, అలాగే తన సొంత ప్యాకేజీ కోసం కూడా చంద్రబాబు పాకులాడాడు అనేది కొంత వాదన వినిపిస్తుందండి. దీంట్లో వాస్తవం ఉందంటారా పైడెట్ రఘు గారు?
సార్ ఇవాళ అధికారం వాళ్ళది, సీఎం గారు వెళ్ళి దొంగచాటిగా లెటర్లు ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా అఫీషియల్గా సీఎం గారు టూర్ షెడ్యూల్లో ప్రైమ్ మినిస్టర్ని కలిసిన ప్రతి రిపోర్టు కాగితాలు మీ దగ్గర ఉన్నాయి, డిజిటల్ ఇవాళ అందులో మీరు తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏమి రిక్వెస్ట్ చేశారు ఆ పేపర్లను పత్రిక రిలీజ్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి జాన్ వెస్లీ గారు. పైడెట్రగు గారు చెప్పేదాని ప్రకారం ప్రజలకి చంద్రబాబు నిజంగానే ప్రత్యేక హోదా కోసం మోడీతో విభేదించి మోడీకి దూరం అయిపోయారు, రాజకీయంగా చాలా వరకు చంద్రబాబుకు దెబ్బ పడింది ఈ నేపథ్యంలో అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారా జాన్ వెస్లీ గారు? నిన్న అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి అవన్నీ ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసారండి. వాటిలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలు మాట్లాడారండి. ఏంటంటే ఎక్కువైపోయాయండి, అందులో భాగంగానే ఆయన ప్రత్యేక హోదా అనేది గత పాలకులు రఫీ గారు మీరు మాట్లాడింది నాకు వినబడట్లేదండి. చెప్పండి చెప్పండి వినబడుతుంది రఫీ గారు జాన్ వెస్లీ గారు వినపడుతున్నారు? నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి సార్, ఎందుకంటే మీరు మాట్లాడేది మధ్యలో నాకు వినపడట్లేదు. ఓకే ఓకేనండి, అది పైడెట్ రఘు గారు మాట్లాడుతున్నారండి, సో అందుకోసం తను ఇంటరప్ట్ చేస్తున్నాను, వినపడట్లేదని చెప్పండి. అవునండి, ఇప్పుడు అందుకే చర్చిలో ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు ఇంటరప్ట్ చేయొద్దండి, ఎందుకంటే చర్చ పక్కదోవ పడుతుందండి. టైం ఇచ్చారు ఆయనకి, టైం ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడమన్నాం, మేమేం మాట్లాడలేదు. ఇప్పుడు మాకు టైం ఇచ్చినప్పుడు మేము మాట్లాడేటప్పుడు చెప్పండి జాన్ వెస్లీ గారు బాధ్యత అంటే మీ మీద కూడా ఉంది కాబట్టి మీరు చర్చని మనం సజావుగా తీసుకెళ్తే ప్రజలకు అర్థం అవుద్దండి. చెప్పండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎదురుగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారండి. నీతి ఆయోగ్ ఏదైతే ఏర్పడిందో 2015 జనవరి 1వ తారీఖు నుంచి అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రణాళికా సంఘం లైవ్లో ఉన్నా సరే ఏ రోజు ప్రణాళికా సంఘానికి వెళ్ళి ప్రత్యేక హోదా విషయమే చర్చించకుండా, అదేవిధంగా నీతి ఆయోగ్ జనవరి 1 ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ నెలలో 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఒక తీర్మానం చేశారండి. ఏంటి, ప్రత్యేక హోదా మాకు కావాలని. అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి 17-18 నెలలు అయిపోయిందండి. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అంటే ఆయన 29 సార్లు ఢిల్లీ వెళ్ళానని చెప్పుకుంటున్నా, వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన ఏ రోజు ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భం ఎప్పుడూ లేదండి. అలాంటిది ఆయన ప్రత్యేక హోదా కోసం నేను పోరాడానని చెప్పడం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం పోరాడేటప్పుడు ఆయన మధ్యలో ప్రత్యేక ప్యాకేజీకి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమన్నప్పుడు ఆ ఏర్పాట్లు ఎందుకు చేశాడు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత అప్పుడు ఆయనకి గుర్తుకొచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దూసుకొని వెళ్ళిపోతున్నారు, ప్రత్యేక హోదా నినాదం ఆయన బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా శరణ్యం, రేపు ఎలక్షన్స్ లో మా పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుద్ది, మరలా మేము అధికారంలోకి రామని చెప్పి ఆయన ఒక యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆయన మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడండి. పోనీ యూటర్న్ తీసుకుని ఆయన చిత్తశుద్ధితో ఏ రోజు కూడా ప్రత్యేక హోదా ఉద్యమం మీద పోరాటం చేయలేదు, ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ప్రత్యేక హోదా మీద అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. పైపెచ్చు ఆయన మేము పార్లమెంట్లో పోరాడుతున్నప్పుడు, పార్లమెంట్లో మేము రాజీనామాలు చేస్తున్నప్పుడు మా నాయకుల్ని ఆయన అవహేళనగా మాట్లాడడం, రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది, అవిశ్వాస తీర్మానం పెడితే ఏమొస్తుంది అని చెప్పడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూశారండి. ఆయనకి ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేదండి. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి, ఎందుకంటే నిన్నే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మా మంత్రివర్యులు విశాఖ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఒక మాట చెప్పడం జరిగిందండి, ప్రత్యేక హోదా కోసం నేను విశాఖపట్నంలో రైల్వే జోన్ కూడా కావాలని చెప్పి నేను ఉద్యమం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి నువ్వు అక్కడవే ఎంపీవా, మిగతా వాళ్ళు ఎంపీలు కాదా, నీకేమొచ్చింది, నువ్వు రాజీనామా చేస్తానంటే రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పి ఆయన్ని గద్దించారని చెప్పి స్వయంగా ఆయనే చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా చెప్పినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలేని సందర్భం నేను మనం చూసామండి. ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి భయంతో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నాడు తప్పిస్తే ఎప్పటికీ కూడా ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాము మురళి గారు వైజాగ్ నుంచి. మురళి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. చెప్పండి మురళి గారు. ఇప్పుడు
ఒకట టీడీపీ వారు కొంచెం లౌడ్ గా చెప్పరా, మీ వాయిస్ లో వినపడుతుంది. హలో, కొంచెం లౌడ్ గా చెప్పండి. చెప్పండి మురళి గారు, వినపడుతుంది. ఇప్పుడు ఒక టీడీపీ వారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వద్దని విశేష ప్యాకేజీ తీసుకున్నారు కదా సార్, తీసుకున్నప్పుడు టీడీపీ వారు మాట్లాడుతుంది ఏంటంటే రాష్ట్ర మనుగడ కోసం తీసుకున్నామని చెప్తున్నారు. ఓకే, రాష్ట్ర మనుగడ కోసం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చెయ్యాలి? అక్కడికి వెళ్ళి జైట్లీ గారిని సన్మానం చెయ్యాలి. దీనికి అర్థం ఏంటి అంటే, మీరు ఆహ్వానించినట్టు కదా అప్పుడు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 40 సంవత్సరాల సీనియర్ నేను, నాకు రాష్ట్ర ప్రజలను ఎలా బాగుపెట్టాలో నాకు తెలుసు అని మాట్లాడిన అదే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు ఎందుకు అంటే, ప్రత్యేక హోదాకి సంబంధించి ఏవైతే ఇస్తున్నారో అవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో అమలు పరుస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేక ప్యాకేజీకి నేను ఓకే అన్నానని చెప్పేసి గతంలో చెప్పడం, రాష్ట్ర అవసరాల దృష్ట్యా నేను ఓకే చెప్పానని చెప్పేసి గతంలో చంద్రబాబు గారు చెప్పారండి దీనికి సంబంధించి. అవును అవును, రాష్ట్ర అవసరాలు ఓకే సార్, అటువంటిప్పుడు తీర్మానం ఎందుకు చెయ్యాలి, అక్కడికి వెళ్ళి సన్మానం ఎందుకు చెయ్యాలి అంటే దానికి అర్థం ఏంటి అసలు? ఇప్పుడు రాష్ట్ర అవసరాల కోసం ఓకే తీసుకున్నారు, డిగ్రీ అంటే చంద్రబాబు గారు మేలో అంటే 2014 మేలో ఒకసారి వెళ్ళాను అడిగాను, అలాగే సెప్టెంబర్లో వెళ్ళాను, సెప్టెంబర్లో కూడా అడిగాను, అలాగే డిసెంబర్లో కూడా వెళ్ళాను, వెళ్ళి అడిగాను. నీతి ఆయోగ్ ఫామ్ అయ్యేదాకా నేను లేఖ మాత్రమే కాదు దీని గురించి పట్టుబట్టి అడిగాను, కానీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, నేనేం చేయగలను, అందుకే ప్రత్యేక ప్యాకేజీకి నేను యాక్సెప్ట్ చేశాను. అలాగే జనాలు కూడా తప్పుగా అనుకోకుండా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నేను దాని గురించి క్లారిటీ ఇచ్చానని చెప్పేసి చంద్రబాబు వాదన అండి. ఓకే, చంద్రబాబు నాయుడు వాదించారు ఓకే. నేను అనేది ఏంటంటే, అయితే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఏంటి, యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అంతకు ముందు జగన్ గారు ఏదైతే ప్రత్యేక హోదా కోసం ధర్నాలు గాని దీక్షలు గాని చేసేటప్పుడు అందరి మీద కేసులు ఎందుకు పెట్టారు? దానికి అర్థం ఏంటి? ప్రజల్లోకి అది ఎలా వెళ్తుంది అంటే, 40 సంవత్సరాల సీనియర్టీ ఏంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇదేనా అర్థము అంటే, ప్రజల గురించి అవసరం లేదా? సో ఫైనల్ గా మురళి గారు, సమయం చాలా తక్కువ ఉంది, ఫైనల్ గా చెప్పండి, ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబుకి మోడీకి మధ్య గ్యాప్ వచ్చింది అంటారా? లేదండి, రాజకీయ అవసరాల కోసం వచ్చింది. రాజకీయ అవసరాల కోసం అంటే ఎటువంటి రాజకీయ అవసరాల కోసం గ్యాప్ వచ్చింది అంటారు? అంటే జనరల్ గా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ప్రజల నుంచి మైండ్ నుంచి తొలగించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు మైండ్ గేమ్ ఆడాలి. సో ఆ మైండ్ గేమ్ లో ఇది ఒక భాగం. ఒకటండి, సెంటర్ ఇవ్వలేదు ఓకే, రోజు లెగుస్తానే సెంటర్ మీద పడిపోయి రోజు లెగిస్తే అదే పని. రాష్ట్రం గురించి మాట్లాడే ప్రసక్తి లేదు ఎలక్షన్స్ ముందు, మీరు చూడండి. అదే 2009 రాజశేఖర రెడ్డి గారు 2004 గెలిచిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు పెట్టి 2009 ఇగో నేను ఇవి చేశా, ఇవే నేను చేస్తా అని ధైర్యంగా ముందుకెళ్ళాడు ఆయన. అలాగే ఒక్క పాయింట్ అయినా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఆయనకి మీడియా సహకారం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయారు పాలిటీషియన్. ఓకే, దానికి కూడా చెప్తా నేను ఎలాగంటే, 2014 ముందు సోషల్ మీడియా ఇంత లేదండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి క్షణం ఏం జరుగుతుంది అని ప్రజలు వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి తెలుస్తుంది వాళ్ళకి. సో ప్రజలు కూడా యాక్టివ్ అయ్యారు, చదువుకున్న వాళ్ళు పెరిగారు, ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు బాగా గమనించారు, గమనించి ఎంత పెద్ద తీర్పు ఇచ్చారు. లేకపోతే అంత పెద్ద తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు అంటే చాలా, తెలుగుదేశం పార్టీ వారు చాలా చర్చ పెట్టుకోవాలి దీని మీద, లేకపోతే పార్టీ మనోడు కష్టమైపోతుంది. రైట్ అండి, రైట్, థ్యాంక్స్ అండి మురళి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రామిరెడ్డి గారు, సో ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు అలాగే మోడీకి మధ్య గ్యాప్ వచ్చింది అనే మాట వాస్తవం కాదని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇక్కడ విశ్లేషణాత్మకంగా వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఎంత మేరైనా ఉంది. చంద్రబాబు ఎందుకు విభేదించారు మోడీతో అనేది ప్రత్యేక హోదా కోసం విభేదించారా, లేకపోతే రాజకీయ అవసరాల కోసం విభేదించారా అనేది కాసేపు పక్కన పెడితే దీంట్లో ఎంతమేర వాస్తవం ఉంది అనేది మీ సైడ్ నుంచి ఏం చెప్పగలరు? ఈ ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ, స్టాటస్ స్పెషల్ హోదా స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్, దీని విషయంలో మోడీ గారిది జగన్ది స్టాండ్ మారలే. తిరుపతి బహిరంగ సభలో ఇది జరిగిందని దాదాపు 100కు పైగా సార్లు తెలుగు మీడియాలో మోడీ గారు వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి చెప్పి మోసం చేశారని ప్రచారం చేయించారు. ఏ ఒక్కసారి కూడా వారి మాటలు టెలికాస్ట్ చేయలేదు.
నేను ఇదే విషయం రెండు మూడు ఛానల్లో చేస్తే ఈ ఛానల్లో కూడా చేస్తే చూపించారు. అలా స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్ అని స్పష్టంగా మోడీ గారు చెప్పారు, అదే దాని మీద ఉన్నారు. తర్వాత జగన్ గారు కూడా మొదటి నుంచి అంటే స్పెషల్ అని ఏది రాష్ట్రం 2014 ఎన్నికల తర్వాత దాన్ని కూడా చేస్తాయి కదా. తర్వాత స్పెషల్ స్టాటస్ మీద ఉన్నారు, ఇప్పటికి కూడా స్పెషల్ స్టాటస్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన స్పెషల్ స్టాటస్ మొదల స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్ అనేది అగ్రి అయింది 2015లో. 2015 దాన్ని మాట్లాడలేదు, దానికి అగ్రి అయి ఏ మన దేశంలో ఏ రాష్ట్రం అన్న ప్రత్యేక హోదా ద్వారా డెవలప్ అయిందా, ఛాలెంజ్ చేస్తున్నా చెప్పండి అని అడిగారు. సంజీవని ప్రత్యేక అదేమన్నా సంజీవన అని తర్వాత ప్యాకేజ్ ఇచ్చినందుకు ఒక అసెంబ్లీలో సన్మానం అది దానికి అప్రిషియేషన్ తీర్మానం చేసి ఆర్థిక మంత్రికి సన్మానం చేసి ఇవన్నీ డ్రామాలు చేశారు. చేసినాక ఇంతకుముందు ఆ కాలం చెప్పినట్టు తన వ్యక్తిగత కారణాలు రాజకీయ కానీ ఇంకేదో వ్యక్తిగత కారణాల కోసమే తను ఎన్డీఏ నుంచి వైదొలగడం జరిగింది. అది ప్రత్యేక హోదా కాదు, ఎందుకంటే దానికోసం పోరాడిన వాళ్ళ మీద ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా మీరేం చెప్తారు? ఎందుకంటే మనం చూసుకుంటే ఎన్డీఏ నుంచి రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు వైదొలిగారు అనేది మీ వాదన. చంద్రబాబు రాజకీయ ఎటువంటి రాజకీయ అవసరాల కోసం ఎన్డీఏ నుంచి వైదొలిగారు అని భావించవచ్చు అంటారు? ఇప్పుడు రాజధాని విషయంలో 2500 కోట్లు ఇస్తే ఆయన చెప్పారు, మిగతా దానికి ఎక్కడ లెక్కలు చెప్పకుండానే మళ్ళీ అడగడం. మీరు ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పండి. పోలవరం విషయంలో కూడా అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయానికి సద్వినియోగం చేయకుండా రాజకీయం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే దిశలు అడుగులు వేస్తూ దాని ఎస్టిమేషన్ను అడుగు 1800 కోట్లు అడిషనల్గా ఇవ్వండి దీని ఏది పోలవరం ప్రాజెక్టుకు, మీరు ఇవ్వకపోతే మహారాష్ట్రం ఇస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఒక డ్రామా క్రియేట్ చేశారు. నేషనల్ ప్రాజెక్ట్ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కూడా వాళ్ళు ఇస్తున్న నిధులుగా జనాల్లో ప్రొజెక్ట్ చేశారనేది మీ వాదన? ఇచ్చిన నిధులు పర్పస్కు వాడలేదు, వాడలేదు, ఎంత వాడిందో ఎంత వాడలేదు లెక్క చెప్పలేదు, రాజకీయంగా విమర్శించడం మొదలుపెట్టారు. సో అందుకే అదొకటి కాకుండా ఈ సుజనా చౌదరి విషయంలో కూడా సుజనా బ్యాంకులకి అయితే మన ఆంధ్ర మాల్యా అని చెప్పుకుంటాము, సుజనా చౌదరి కేసుల విషయంలో మరి ఆయన ఏ ప్రయత్నం చేశాడో కేంద్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సో తన వ్యక్తిగత లాభాలు జరగట్లేదు తను అని ఆ కారణంగా ఇక్కడ తన ఎజెండా అమలు కావట్లేదు. చెప్పాలంటే మన వాడుక భాషలో చెప్పాలంటే తన పాచిక పారట్లేదు మోడీ గారి దగ్గర అనేది ఆ కారణంగా వచ్చారు. అయితే ఈ ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో చర్చ లోక్సభలో అంటే మొత్తం టెలికాస్టే బంద్ చేసి బిల్ పాస్ చేయడం జరిగింది. దాని మీద రాజ్యసభలో జరిగిన చర్చ అది టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ అయింది. ఏ ఒక్క పార్టీ కానీ బీజేపీ వెంకయ్యనాయుడు గారు తప్ప ఏ ఒక్క పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలని అడగలే. ఈ రాష్ట్ర తెలంగాణ బిల్లు చర్చ జరిగి మా అపోజిషన్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ సపోర్ట్తోనే రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది. చర్చలు జరుపుతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి హరిబాబు వీళ్ళందరినీ తీసుకుపోయి అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్కి మాకు ఇది కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు క్యాపిటల్ అట్లా పోతున్నప్పుడు అన్యాయం నష్టపోతుంది, ఆ నష్టాన్ని పూర్చడానికి ఇవి కావాలని అడిగి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇప్పియాలి, ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలి, ఇవన్నీ వెంకయ్యనాయుడు గారు బీజేపీ ద్వారా చేశారు తప్ప ఏ టీడీపీ నాయకుడు కానీ ఏ వైసీపీ నాయకుడు కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ రాజ్యసభలో ఎక్కడ చేయలేదు. మైకిల కొట్టడం, పేపర్ స్ప్రే చేయడం, డ్రామాలు చేశారు. ఓకే, రామిరెడ్డి గారు మీరు అన్నారు బీజేపీ నేతల వల్లే ప్రత్యేక హోదా అంశం తెర మీదకి వచ్చింది అనేది మీ వాదన. ఇక్కడ మనం చూసుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మోడీ ఎందుకు తాత్సారం చేస్తున్నారండి? ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం ఏపీ ప్రజలకి. ప్రత్యేక ప్యాకేజీని చూపించి ఒకవైపు మభ్య పెట్టడం కావచ్చు, ఇంకొక వైపు ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వమంటే ఇవ్వకుండా తాత్సారం చేయడం కావచ్చు, ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటారు? మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ప్రకటన చేసినా కూడా స్పెషల్ స్టాటస్ ఫర్ ఎకనామిక్ బెనిఫిట్స్, ఆర్థిక లాభాల కోసం ఇది మేము ఇస్తాం. సో ఆర్థిక పరంగా బలంగా ఉందంటారా? ఆర్థిక పరంగా చేయడం కోసమే ఆర్థికమైన బెనిఫిట్స్ కోసమే స్పెషల్ స్టాటస్ అన్నారు. ఆ బెనిఫిట్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఆర్థికమైన బెనిఫిట్స్ ఏవైతే వస్తున్నాయో స్పెషల్ స్టాటస్ లో దానికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇస్తామని అకౌంటింగ్ చేయమని దాదాపు 16,000-17,000 కోట్లు లేదు అకౌంటింగ్ దాకా వచ్చింది. దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ అప్లై చేయండి అని చెప్పారు. 14వ ఆర్థికంగా సిఫార్సులు కాకుండా వెంకయ్యనాయుడు గారు 2-3 సార్లు మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పారు, మన ఈ స్పెషల్ స్టాటస్ ఎలిజిబిలిటీ ఏవైతుందో క్లాసెస్ ఉన్నాయో 1, 2, 3, 4 దీంట్లో 3 కా మనం ఎలిజిబిలిటీకి లేము. నేను ఆ టైంలో రాష్ట్ర విభజన టైంలో ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం బాధలో నేను డిమాండ్ చేశాను నిజమే, కానీ ఇది అంతర్జాతీయ బౌండరీ లేదు.